ఢిల్లీ ఎస్పీ రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి। ఈ నెల 14న సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు। ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు। ఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయం వద్ద ఉన్నాము। దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున పనులు కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న ఈ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు। దానికి సంబంధించి స్వయం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినటువంటి పరిస్థితిని కూడా చూసాము। ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత రాష్ట్ర సమితిగా సేవలు అందించబోతుంది, దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన పార్టీ కార్యాలయంలో పూర్తి స్థాయిలో అంటే ఢిల్లీలో ఉండేటటువంటి పర్మనెంట్ కార్యాలయం ఇప్పటికే ఒకవైపు నిర్మాణంలో ఉంది। సో ఈ లోపు ఏదైతే పార్టీ అవసరాల కోసం ప్రస్తం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ భవనాన్ని టిఆర్ఎస్ ఏదైతే భారత రాష్ట్ర సమితిగా లీజుకు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఢిల్లీలో డిసెంబర్ 14న ఈ ఎస్పీ రోడ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు। బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని జాతీయ కార్యవర్గాన్ని కూడా అదే రోజు ప్రకటిస్తారని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు। సో వ్యవసాయ పర్యావరణ విద్యుత్ ఆర్థిక మహిళా సాధికారత కోసం నూతన విధానాలు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు। సో దానిలో భాగంగానే జాతీయ స్థాయిలో రైతు కార్మిక సంఘాలు భావసారూప్యత గల పార్టీలతో కూడా పనిచేస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది। సో మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయానికి ఇప్పటికే పెయింటింగ్స్ తో పాటు రిపేర్ వర్క్స్ కూడా పూర్తి చేస్తున్నారు। కార్యాలయానికి చేయాల్సినటువంటి మార్పులపైన గత పర్యటనలో అంటే ఢిల్లీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అంశాలపైన స్పష్టత చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము। సో ఈ పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడున్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనం మొత్తం కూడా జోధ్పూర్ రాజవంశీయులకు సంబంధించినటువంటి ట్రస్ట్ బంగ్లా అంటారు। సో ఇక్కడ నుంచే ఇక జాతీయ కార్యానికి సంబంధించి టిఆర్ఎస్కు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ నుంచి అందుబాటులో ఉండబోతుంది। సో 14వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని అధికారికంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు। అంతేకాదు ఏదైతే జాతీయ కార్యవర్గంతో పాటు జాతీయ విధానంపై నుంచి కూడా ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత చేసే అవకాశం కనిపిస్తుంది। మరోవైపు కొన్ని వాస్తుకు సంబంధించినటువంటి మార్పులతో పాటు మరికొన్ని పెయింటింగ్ వర్క్స్ అంతేకాదు పార్టీ అధినేత ఛాంబర్ ఇంకోవైపు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ఛాంబర్లను కూడా ప్రస్తుతం ఈ కార్యాలయంలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది। సో మొత్తానికైతే త్వర త్వరగా పూర్తి చేయాలి, 14వ తేదీన ముఖ్యమంత్రి రాబోతున్నారు, పార్టీ అధినేత రాబోతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కూడా సమాచారం ఇచ్చారు। దాంతో అనుకున్నటువంటి రిపేర్ పనులు త్వరగతిన పూర్తి చేసినటువంటి పరిస్థితి ఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయం